కాజల్ సమంత నిన్న మొన్నటి దాకా తెలుగు సినీ పరిశ్రమలో వీరిద్దరిదే హవా. స్టార్ హీరో సినిమాలు తీస్తున్నాడంటే చాలు, నిర్మాతలు డబ్బుల కట్టలు పట్టుకొని వీరిద్దరి డేట్స్ కోసం ఆశగా ఎదురు చూడాల్సిందే. ఒకనొక టైంలో వీరిద్దరి స్పీడ్కి అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ కూడా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కాజల్ సమంత స్పీడ్తో తట్టుకోలేక కాస్త స్పీడ్ తగ్గించి రేస్ నుండి పక్కకు తప్పుకుంది. ఇలా ఇంతకాలం తమ అందాలతో పరిశ్రమలో మిగతా హీరోయిన్స్కి తలనొప్పిగా మారిన సమంత కాజల్కి ఇప్పుడు బ్యాడ్ డే స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. మామూలుగా అయితే ఇప్పటికీ వీరిద్దరు స్టార్ హీరోలతోటే సినిమాలు చేస్తున్నా, ఇక చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీస్ ఇద్దరు ఇంట్లో కూర్చోవాల్సి రావచ్చు అన్న టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, పవర్ స్టార్, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలంతా ఇకపై వీరిద్దరితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదట. ఇప్పటికే ఈ స్టార్ హీరోలంతా ఈ ఇద్దరు బ్యూటీస్తో సినిమా చేసేయడంతో ఇక మళ్ళీ వీరిని ఆయా హీరోల నుండి పిలుపు రావడం అసాధ్యమనే చెప్పుకోవాలి. ఇక దీనికి తోడు ఇప్పుడిప్పుడే పరిశ్రమలోకి కొత్త అందాలు వచ్చి సెటిల్ అవుతుండడంతో హీరోలు కూడా కొత్త వారికే అవకాశాలు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. మరి చేతిలో ఉన్న 2-3 సినిమాలు పూర్తయిపోయిన తర్వాత ఈ ఇద్దరు బ్యూటీస్ కెరియర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. మహేష్ బాబు సైలెంట్గా పనిచేసుకుపోతున్నాడు, సైలెంట్గా యాడ్స్ చేసుకుంటూ పోతున్నాడు, ఇంకా సైలెంట్గా కావాల్సిన వారికి సాయం చేస్తున్నాడు. అయితే ఇంత మంచి మనసున్న మహేష్ ఇప్పుడు ఆదాయంపై మనసు పారేసుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. హిట్ ఇచ్చిన డైరెక్టర్ని సక్సెస్ మీట్ అయిపోగానే మర్చిపోయే స్టార్లున్న మన ఇండస్ట్రీలో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికి కోటి ఖర్చు పెట్టి